డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బి బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఎండి పల్మనాలజీ, ఎఫ్ఐపి ఇటలీ, హరిణి హాస్పిటల్స్, విజయవాడ. డాక్టర్ గారు నమస్తే అండి. యా, ఈ ప్లూరల్ డిసీజెస్ అని మనం వింటూ ఉంటాం, అంటే ఏంటి, పూర్తిగా వివరించండి డాక్టర్ గారు. ప్లూరల్ డిసీజెస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లూరా అంటే ఏంటంటే, మనకి లంగ్స్కి చెస్ట్ వాల్కి మధ్యలో ఉండే ఒక రెండు లేయర్స్, లంగ్స్ బయట చెస్ట్ వాల్కి మధ్యలో లేయర్స్ లాగా ఉంటుంది అనమాట. ఓకే. సో యూజువల్లీ మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేయి నేను ఇట్లా అంటూనే సౌండ్ వస్తుంది, చూసారా? సో అలా కాకుండా ఈ లేయర్స్ మధ్యలో లైట్గా లిక్విడ్ లాగా ఉండి ఫ్రిక్షన్ లాగా యూజ్ అయితే మనకి అది ఫ్రిక్షన్ లాగా ఉంటుంది. సో ఆ మూమెంట్ అనేది ఫ్రీగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆ ప్లూరల్ లేయర్స్కి వచ్చే జబ్బుని మనం ప్లూరల్ డిసీజెస్ అంటాం, ఫస్ట్ పాయింట్. సో కామన్గా వచ్చే జబ్బులు ఏంటి? సో ఆల్రెడీ నేను చెప్పినట్టు కొంత లిక్విడ్, 10-20 ml లిక్విడ్ అనేది ఉంటుంది ఆల్రెడీ, ఒక జెల్లీ లాగా, కొంచెం లేయర్ లాగా. సో ఆ లిక్విడ్ ఎక్కువ అవటం వల్ల వచ్చే జబ్బులు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఈ లంగ్స్కి బయట హోల్ పడటం వల్ల మన గాలి అనేది మనం తీసుకుంటూ ఉంటాం, లంగ్స్లోకి వెళ్తూ ఉంటుంది. సో మళ్ళీ రిటర్న్ ఇట్లానే రావాల్సింది, వేరే దారి లేదు దానికి. సో ఇంకెక్కడైనా హోల్ పడటం వల్ల ఏంటంటే అక్కడ దానికి స్పేస్ ఉంది కదా, సో అక్కడికి గాలి లీక్ అవుతూ ఉంటుంది. సో ఇది నిమోథెరాక్స్ అంటాం. ఇవి కామన్గా వచ్చేవి. ఇవి కాకుండా మనకి అక్కడ క్యాన్సర్లు కూడా, ప్లూరల్ డిసీజెస్ కూడా క్యాన్సర్లు కూడా వస్తూ ఉంటాయి, గడ్డలాగా ఫామ్ అవుట్ ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి కామన్గా. సో ఇవి కామన్గా వచ్చే డిసీజెస్ ప్లూరల్లో. సో ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే లిక్విడ్ అంటే వాటర్ చేరుతాయి, దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము. అంటే ఛాతిలో నీరు పట్టింది లేకపోతే ఊపిరితిత్తులకు నీరు పట్టింది అంటూ ఉంటారు కదా. సో అది, సో దీనికి కారణాలు ఏముంటాయంటే యూజువల్గా కామన్గా మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ ఇట్లాంటివి, కిడ్నీ ఫెయిల్యూర్, వీటిలో నీరు చేరుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అది కాకుండా యాజ్ సచ్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి చూసుకుంటే ట్యూబర్క్లోసిస్, టీబీ ప్రధానమైన కారణం. మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో కూడా వస్తూ ఉంటుంది కానీ, బట్ టీబీలో కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయి. క్యాన్సర్లు, కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల కూడా ఊపిరితిత్తులు వాటర్ చేరుకుంటూ ఉంటుంది. అగైన్ గాలి చేరుకోవటం అనే దానికి కారణాలు నేను చెప్పాను, ఊపిరితిత్తులు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, అక్కడ ఏమైనా ఇంజరీ తగిలినప్పుడు అట్లా గాలి లీక్ అవటం వల్ల కూడా దీంట్లో ఛాతిలో గాలి చేరుకుంది అంటూ ఉంటారు. సో దీనికి వచ్చే ప్రధానమైన లక్షణాలు ఏంటంటే ఆయాసం రావటం, నీరు చేరుకుని ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే జ్వరం రావటం, తర్వాత ఛాతి నొప్పి రావటము, ఈ టీబీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, వీటి వల్ల ఏమైనా ఉంటే కనుక బరువు తగ్గటం, ఆకలి తగ్గిపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో అలాంటి వెంటనే లక్షణాలు గుర్తించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఖచ్చితంగా అండి. ఒక్కోసారి కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి వీటిలో, లైక్ సపోజ్ నిమోథెరాక్స్ తీసుకున్నాం అంటే గాలి చేరుకోవటం, ఒక్కోసారి సడన్ గా గాలి చేరుకోవటం వల్ల ఏమవుతుందంటే అది అక్కడ ఏమంటే లోపల అక్కడ వాటర్, ఆ ఎయిర్ చేరుకోవటం వల్ల మన లంగ్స్ అనేవి స్పాంజ్ లాంటివే. సో ఏదైనా బయట నుంచి ఏదైనా వచ్చి దీన్ని కంప్రెస్ చేసేస్తే లంగ్స్ ఇలా ఉన్నాయి, కాస్త కంప్రెషన్ వల్ల ముడిచిపోతాయి. సో దీనివల్ల మనకి గాలి మనకి అందక ఆయాసం వస్తూ ఉంటుంది కదా. ఈ నిమోథెరాక్స్ ఇట్లాంటివి ఏమవుతాయి అంటే ఒకసారి టెన్షన్ నిమోథెరాక్స్ ఫామ్ అవుతుంది. టెన్షన్ నిమోథెరాక్స్ అంటే గాలి అనేది చేరుకుంటూ ఉంటుంది, అది బయటకు రావడానికి ప్లేస్ లేదు, వన్ వే వాళ్ళ మెకానిజం లాగా అనమాట. ఇట్ల నుంచి అటు వెళ్తుంది కానీ అటు నుంచి ఇటు రాలేకపోతుంది. అలానే చెస్ట్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వకుండా అది అట్లనే ఉండిపోతుంది. సో ఈ లంగ్స్ అనేది ముడిచిపోయి ముడిచిపోయి గాలి ఇంకా ఎక్కువైపోయి హార్ట్ని ప్రెషర్ చేస్తుంది అనమాట. సో హార్ట్ని కంప్రెస్ చేయటం, గేన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చి సడన్గా డెత్స్ అవుతూ ఉంటాయి అనమాట. సో టెన్షన్ నిమోథెరాక్స్ అనే దానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి మనము. సో దీనికి ట్రీట్మెంట్ మనం మాట్లాడుకుంటే ఒకటి ఫస్ట్ ప్రధాన కారణం చూసుకోవాలి, ఎందుకు వచ్చింది ఏంటి అని. నేను వాటర్ బాగా ఉండి ఎక్కువ ఉండి ఈ టీబీ వల్ల కావచ్చు, మాలిగ్నెన్సీ వల్ల కావచ్చు వస్తే కనుక ట్యూబ్ వేసేసి వాటర్ తీయాలి. నెక్స్ట్ ఈ గాలి చేరుకుంటే కూడా ట్యూబ్ వేయటం అనమాట ట్రీట్మెంట్. సో మెయిన్ ప్రధానంగా ఇవి ఉంటాయి అనమాట ట్రీట్మెంట్స్ దీనికి. సో మనకు కారణం తెలియలేదు, ఇంకా వాటర్ చేరుకునేదానికి ఇంకా కారణం తెలియట్లేదు, లేదు గాలి లీక్ అవుతూనే ఉండేది, యూజువల్లీ ఒక 1-10 days ఆ హోల్ అనేది హీల్ అయిపోవాలి. అవ్వకపోతూ ఉంటే నెక్స్ట్ థొరకోస్కోప్ అని ఇట్లాంటి కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ థొరకోస్కోప్ వల్ల మనకి గాలి వాటర్ చేరుకుంటే ఎందుకు చేరుకుంది ఏంటనేది బయాప్సీలు తీసుకోవడానికి దీనికి ఉపయోగపడుతుంది. అక్కడే ఎక్కువ రోజులుగా ఉండటం వల్ల లాక్యులేషన్స్ ఫార్మ్ అయితే ఆ లాక్యులేషన్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ బీపీఎఫ్ అంటాం, ఈ గాలి చేరుకోవడానికి ఆ హోల్స్ ఇట్లాంటివి కూడా మనం బీపీఎఫ్ క్లోజర్స్ కూడా థొరకోస్కోప్ ద్వారా, బ్రాంకోస్కోప్ ద్వారా చేయొచ్చు అనమాట. మాటలు అన్నారు టీబీ గురించి చెప్పారు, అసలు టీబీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వీటి పర్టికులర్ గా రీజన్స్ ఏమైనా ఉంటాయండి? టీబీ వచ్చేసి మనము యాక్చువల్లీ టీబీ రెండు రకాలు అంటే చాలా, అంటే లైక్ బాడీలో మన ఏ ఆర్గాన్ అయినా టీబీ ఎఫెక్ట్ చేస్తుంది ఫస్ట్ పాయింట్. బట్ టీబీ అంటే ప్రధానం గుర్తొచ్చేది ఊపిరితిత్తులు ఎక్కువ మందికి, ఎందుకంటే మనకి యాక్చువల్లీ బాడీలోకి వెళ్ళాలంటే ఊపిరితిత్తుల ద్వారా వెళ్ళాల్సిందే కామన్గా. 99% పీపుల్కి యూజువల్లీ ఇట్లా వెళ్ళాల్సింది దారి. సో వెళ్తే లోపల ఊపిరితిత్తులకి యాసెచ్ లోపల వచ్చే ప్రాబ్లము, నెక్స్ట్ ఈ ప్లూరా వీటిలకు వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో వెళ్ళేది గాలి ద్వారానే దానికి మెయిన్ ప్రధానంగా. సో బయట ఎక్కడ టీబీ క్రిములు ఉంటే లోపలికి వెళ్తుంది. మన ఇమ్యూనిటీ మనకి ఎప్పుడైనా సమ్ పర్టికులర్ రీజన్ ఇమ్యూనిటీ తగ్గటం వల్ల ఇలాంటప్పుడు దాన్ని అది యూజువల్ ఏంటంటే మన బాడీ హీల్ చేసేస్తుంది టీబీని, ఆటోమేటిక్గా అది క్లోజ్ చేసేస్తుంది. సో మనకి ఎప్పుడైతే మళ్ళీ మనకి అప్పటికప్పుడు డిసీజ్ రావచ్చు, లేదు అంటే మనం ఏదైనా వేరే తర్వాత ఎప్పుడైనా కూడా మనకి లేటెంట్ టీబీ లాగా ఉండిపోతుంది, లేదంటే తర్వాత ఎప్పుడైనా మనకి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇలాంటప్పుడు మళ్ళీ దాన్ని రియాక్టివేట్ అయ్యి బయటకు రావచ్చు అనమాట, బయటపడచ్చు. సో ఊపిరితిత్తుల్లో ఉంటే దాని ప్రధాన లక్షణాలు జ్వరము,
దగ్గు, దగ్గినప్పుడు కళ్ళు పడటం, రక్తం పడవచ్చు, బరువు తగ్గటం, ఆకలి లేకపోవటం, ఇట్లాంటి లక్షణాలు. అదే మనం ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు బయట ప్లూరాలో కనుక వస్తే కనుక అగైన్ వాటర్ బాగా చేరుకుంటే ఆయాసం రావటం, గుండె నొప్పి, ఛాతీ నొప్పి రావటం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి లక్షణాలు దీనికి. సో కేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, డెఫినెట్లీ తీసుకోవాలి. టీబీ అనేది ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది కామన్గా అన్ని చోట్ల దొరుకుతుందండి. గవర్నమెంట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్స్ అన్ని ఇస్తుంది. కేవలం 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు, కంప్లీట్ క్యూర్ అయిపోతుంది దానికి. మెయిన్ ఏంటంటే ఈ టీబీకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన ద్వారా ఇంకా చాలా మందికి వ్యాప్తి చెందుతుంది అది, ఈ పల్మరీ టీబీ. మనం దగ్గినప్పుడు ఇలాంటప్పుడు సో ఈ పల్మరీ టీబీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కావచ్చు, బయట సమాజానికి కావచ్చు, అన్నిటికీ ప్రాబ్లమే అది డెఫినెట్లీ. సో అది కాకుండా ఇంకోటి ఏంటంటే సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మొండి క్రిములు అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటాం, ఇది డెవలప్ అవుతుంది. అది ఇప్పుడు అన్నిటికంటే ప్రాబ్లం అవుతుంది బాగా. దాన్ని ట్రీట్ చేయాలంటే రకరకాల యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ వాడాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్ ఎక్కువ రోజులు తీసుకోవడం, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే 6 మంత్స్ ట్రీట్మెంట్ అందరికీ క్యూర్ అయిపోతుంది 100%. 6 మంత్స్ వరకు. కానీ ఏ ఏజ్ వాళ్ళు అంటే పర్టికులర్ గా ఈ ఏజ్ వాళ్ళకి టీబీ వస్తుంది అని చెప్పొచ్చా అండి, గుర్తించగలరా? ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. కొంత హై రిస్క్ గ్రూప్స్ ఉంటాయండి, చిన్నపిల్లలు లెస్ దాన్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ వాళ్ళు, అగైన్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, అగైన్ 60-65 అబౌవ్ ఏజ్ వాళ్ళు, షుగర్ వాళ్ళు, షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ ఇంకా వేరే ఇతరత్ర హెచ్ఐవి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా, వీళ్ళందరికీ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుందండి. షుగర్ కంట్రోల్ కాని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం. కానీ సార్, టీబీ కానీ అటు న్యూమోనియా కానీ పూర్తిగా తగ్గించడం సాధ్యం కాదనే మాట కొందరు చెప్తున్నారు, బట్ ఇది నిజమా? లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు టీబీ కావచ్చు, న్యూమోనియాస్ కావచ్చు, ఇవన్నీ న్యూమోనియాస్ కూడా అగైన్ నథింగ్ బట్ లంగ్ ఇన్ఫెక్షన్స్. టీబీ కూడా లంగ్ ఇన్ఫెక్షనే, న్యూమోనియా అది కూడా వన్ కైండ్ ఆఫ్ న్యూమోనియానే. సో ఏ న్యూమోనియా అయినా 100% మనం డెఫినెట్గా సరైన టైంలో ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా క్యూర్ చేయొచ్చండి. క్యూర్ అవ్వదని అంటానికి లేదు, ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తుందని లేదు. సో టీబీ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, 100% క్యూరబుల్ అది. సో కాకపోతే ఒక్కొక్క న్యూమోనియాకి ఒక్కొక్క టైప్ టైం డేస్ ఎన్ని డేస్ యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే దాన్ని డిపెండ్ అవుతూ ఉంటుంది. టీబీ దానికి కొంచెం ప్రొలాంగ్డ్ ఇవ్వాలి, 6 మంత్స్ to 8 మంత్స్ వరకు యాంటీబయాటిక్ మన టీబీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. బట్ వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు రీజన్, ట్రీట్మెంట్ అయితే మాత్రం ఇస్తే 100% అది క్యూర్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ రావటం ఇట్లాంటి ఛాన్సెస్ కూడా, అంటే కొత్తగా రావడానికి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ న్యూమోనియా కావచ్చు, టీబీ కట్ట రావడానికి కొత్తగా ఉన్న వాళ్ళకి ఎంత అవకాశం ఉంటుంది, వీళ్ళకి అంతే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఏదో వీళ్ళకి వచ్చింది కాబట్టి మళ్ళీ వస్తుంది, వీళ్ళకి ఖచ్చితంగా రిపీటెడ్గా వస్తుంటుంది అనేది ఉండదండి. సో ఇలా టీబీ వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా హరిణి హాస్పిటల్స్లో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అసలు ప్రాసెస్ ఏంటండి, ఎలా చేస్తారు? సో యూజువల్గా టీబీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ చేయటం అండి. మనకి వాళ్ళకి స్పూటం వస్తూ ఉంటే కనుక స్పూటం టెస్ట్ చేస్తాము, స్పూటం రాని వాళ్ళకి బ్రాంకోస్కోప్ చేసి తీసి దాన్ని టెస్టింగ్ పంపించి డయాగ్నోస్ చేస్తాము. అలా కాకుండా వాటర్లో కూడా, లంగ్లో వాటర్ చేరుకున్నప్పుడు ప్లూరల్ ఎఫ్యూజన్లో కూడా సింపుల్ నీడిల్ ఆస్పిరేషన్ చేస్తాం ఫస్ట్. దాంట్లో మనకి నీడిల్ డయాగ్నోస్ అయిపోతే వెళ్ళండి, లేని పక్షంలో తొరకోస్కోప్ చేయాల్సి వస్తుంది. అది చేసి బయాప్సిస్ చేయడం, ఫ్లూయిడ్ ఎక్కువ తీసి టెస్టింగ్ పంపించడం చేస్తాము. సో అది అయిన తర్వాత డయాగ్నోస్ మనకి ఒకసారి ట్యూబర్క్లోస్ అని డయాగ్నోస్ తేలితే అగైన్ సేమ్ యాంటీ ట్యూబర్క్లో ట్రీట్మెంట్, 6 మంత్స్ ఆఫ్ ATT ఇస్తాం మనం. అది యూజువల్ 6 to 8 మంత్స్ ఇస్తే సరిపోతుంది అండి. సో మెడికేషన్ ద్వారానే మాక్సిమం మెడికేషన్స్ ద్వారానే సరిపోతుంది. మనం లేట్ చేసే కొద్దీ అగైన్ అది ముదరటము, లేదా ఎఫ్యూజన్ అన్నాం కదా ప్లూరల్ ఎఫ్యూజన్, అది లాక్యులేషన్స్ ఎక్కువగా ఫామ్ అవటము, ఒకసారి ఆ లాక్యులేషన్స్ ఎక్కువ ఉంటే తొరకోస్కోప్ వల్ల కూడా అవ్వకపోతే ఇంకా సర్జరీ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో లంగ్స్ విచ్చుకోవడానికి, ఇలా కాకుండా ఎండోబ్రాంకిల్గా కూడా, ఎండోబ్రాంకిల్ ట్యూబర్క్లోస్ అని కొన్ని టర్మ్స్ ఉంటాయి, అవి ఏమన్నా ఎండోబ్రాంకిల్గా చిన్న చిన్న లెజన్స్, మాస్క్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఉంటే వాటిని కూడా బ్రాంకోస్కోపి ద్వారా తీసేయచ్చు మనము. తీసేసి యాంటీ ట్యూబర్క్ల ట్రీట్మెంట్, ATT వాడితే కనుక డెఫినెట్లీ రెస్పాన్స్ వస్తుంది. సో చెప్పినట్టుగా లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం, ఎర్లీ స్టేజెస్లో వెళ్తే కనుక డెఫినెట్ గా ఉంటుంది అండి. అన్ని డిసీజెస్ కి అంతేనండి, ఏదైనా ఎనీ ఏజ్ అబ్బాయినా కానీ ఎర్లీ స్టేజెస్ లో వెళ్ళినప్పుడు మనం ట్రీట్మెంట్ ఇచ్చేది ఒక విధంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అందరికీను, పేషెంట్ కి బెటరే, డాక్టర్ కూడా ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ ఇవ్వటం. చాలా మంది ఏంటంటే నిర్లక్ష్యం చేసేస్తారు, వెళ్దాంలే వెళ్దాంలే. ఏదైనా ఊపిరితిత్తుల జబ్బులు ఏదైనా కానీ అండి, మనం మాట్లాడుకుంటే కనుక మార్టాలిటీ రేట్స్, ఈ ఊపిరితిత్తుల జబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా మనకి మార్టాలిటీ రేట్స్ చూసుకుంటే మనకి ఫస్ట్ సెకండ్ కారణం తీసేస్తే మూడో కారణం ఊపిరితిత్తుల జబ్బు COPD, నాలుగోది లంగ్ ఇన్ఫెక్షన్స్ అగైన్ లంగ్స్ సమస్యలే, ఐదోది క్యాన్సర్ అగైన్ ఊపిరితిత్తుల క్యాన్సరే, ఆరో చూసుకుంటే నియోనటల్ డిసీజెస్, అందులో కూడా కామన్ లంగ్ డిసీజ్ లంగ్ ఇన్ఫెక్షన్స్. సో లంగ్స్ అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ ఆర్గాన్, దాని సమస్యలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది మనం ఈ సింపుల్ స్టాటిస్టిక్స్ బట్టి మనం గుర్తించవచ్చు. సో ఎంతసేపు మనము హార్ట్ ప్రాబ్లమ్స్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం దాని గురించి ఆలోచించుకుంటూ భయపడుతూ ఉంటాం, కానీ ఈ దగ్గు ఆయాసం వీటిని నిర్లక్ష్యం చేయటం వల్ల ఏంటంటే అది లాంగ్ టర్మ్గా మార్బిడిటీ అంటాం, లైక్ అట్లాగే ఇంక ఇంట్లో ఉండి బయటకు కూడా రాలేని పరిస్థితి, ఆక్సిజన్ అందుక ఇంట్లో ఆక్సిజన్ తీసుకోవటము, లేదు బైపాప్ మిషన్స్ మీద ఉండటం, డిపెండ్ అయిపోవటము. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మార్బిడిటీ అంటే లైక్ మనం రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా చేయలేము. సో అప్పుడు మనం తెలుసుకున్నా ఏం చేయలేము ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, దాన్ని ముందే గుర్తించటము, ఆ స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవటము ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్.
డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. థ్యాంక్స్. నమస్తే.